ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ఇది వచ్చేసి ఎయిర్ ట్రిమ్మరు. నేను ఛార్జింగ్ పెట్టి ఉన్నాను. అయితే ఈ ఎయిర్ ట్రిమ్మరు బ్రాండు మనం చూసుకున్నట్లయితే బ్రాండ్ వచ్చేసి హెచ్టీసీ బ్రాండ్ అన్నమాట. అయితే దీనికి ఛార్జింగ్ టైం వచ్చేసి 1 అవర్ ఇచ్చున్నారు, అంటే 1 గంట ఛార్జింగ్ టైం అయితే ఇచ్చున్నారు. అయితే రన్నింగ్ టైం వచ్చేసి 1/2 అవర్ ఇచ్చున్నారు. సో తెచ్చినటువంటి కొత్త అయితే ఈ ట్రిమ్మరు 1/2 అవరు రావడం జరిగింది ఛార్జింగ్ బ్యాటరీ. అయితే ఇప్పుడు నేను 1 అవరు ఛార్జింగ్ పెట్టడం జరిగింది కనుక ఇది ఎంతసేపు వస్తుందో మనం లైవ్గా టెస్ట్ చేసి చూద్దాము. ఎందుకంటే ట్రిమ్మర్స్ ఎక్కువసేపు మనకు ఛార్జింగ్ బ్యాటరీ అనేది ఎక్కువసేపు రావడం జరగటం లేదు. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడున్నటువంటి స్విచ్ను అయితే ఆఫ్ చేస్తున్నాను, పవర్ సప్లై. సో ఇక్కడ మనం ట్రిమ్మర్ని ఆన్ చేస్తున్నాను, ఎంతసేపు వస్తుందో ఛార్జింగ్ అనేది చూద్దాము. 1 అవర్ పెట్టాం కనుక చూసారా, ట్రిమ్మర్ అనేది ఆగిపోవడం జరిగింది. అసలు 1/2 అవర్ కాదు కదా, 10 నిమిషాలు కూడా మనకు ఛార్జింగ్ అనేది బ్యాటరీ అనేది రావడం జరగలేదు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి బ్యాటరీ మార్చుకోవాలా లేదంటే ఇంకేమన్నా సొల్యూషనా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. See you in the next video. Waiting for you. Thank you for watching.